కొడుమూరు మండలంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు మధు మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటుతున్న ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందక విద్యార్థులు అరకొర చదువులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెండింగ్ లో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను అందించాలని గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరంగా ఉన్నటువంటి 12 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి పిల్లలు ఇవాళ బాల కార్మికులుగా అనేక చోట్ల పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కావున బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని, కేజీ బీబీపీ పాఠశాలలో సీట్లను పెంచి బడి బయట ఉన్నటువంటి విద్యార్థులను బడిలో చేర్పించాలి, పేద బడ్డు బలహీన వర్గాలకు విద్యార్థుల కోసం ఉన్నటువంటి హాస్టళ్లను మౌలిక వసతులు కల్పించలేక కొడుమూరులో చిన్నపిల్లల బీసీ బాలల వసతి గృహమును మరియు బీసీ బాలుల కళాశాల వసతి గృహమును ఎత్తివేయడం జరిగింది. తిరిగి హాస్టళ్లను యథావిధిగా కొనసాగించాలి, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నాం. ప్రైవేట్ పాఠశాలలో విద్యకు చట్టానికి అనుసరించకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలపై చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర, రమేష్, ఉదయ్, సూర్య, సాయి తదితరులు పాల్గొన్నారు.